జనరల్గా శేఖర్ కమల గారి సినిమాలు అంటే ఆయన ఫస్ట్ సినిమాకి ఆనందికి ఒక బ్రాండ్ మంచి కాఫీ లాంటి సినిమా. సో ప్రతి సినిమా అటు స్క్రీన్ మీద కానీ ఇటు టీవీలో కానీ ఎప్పుడు వచ్చినా మంచి కాఫీ తాగుతూ ఆయన సినిమాలు చూస్తే ఎంజాయ్ చేస్తూ ఉంటాం సార్. థ్యాంక్స్ యూ లాట్. ఎవ్రీ మూవీ మాకు అలాంటి మంచి మూవీస్ ఇస్తున్నారు. అలాగే ఈసారి శేఖర్ కమల గారు రాజుగారు కాంబినేషన్ అనగానే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది అందరికీ. నేను ఫిదా ట్రైలర్స్ నిన్న మొన్న హర్షిత్ కట్ చేసి చూపించాడు నాకు. నేను రాజుగారితో పొద్దున కూడా అదే అన్నాను. ఫిదా వరుణ్ తేజ్ అండ్ సాయి పల్లవి కెమిస్ట్రీ చూస్తుంటే నాకు ఖుషీలో పవన్ కళ్యాణ్ గారు భూమిక ఆ కెమిస్ట్రీ కనపడింది. ఒక్కొక్క డైలాగ్ సాయి పల్లవికి చెప్తున్న ఒక్కొక్క డైలాగ్, తెలంగాణ యాక్సెంట్లో చెప్తున్న ఒక్కొక్క డైలాగు థియేటర్లో రేపు మీ అందరి చేత క్లాప్స్ కొట్టిస్తారు, నో డౌట్ అందుట్లో. అలాగే ఇయర్ ఎస్విసి బ్యానర్ కూడా మంచి స్వింగ్లో ఉంది. సో డబల్ హ్యాట్రిక్ నెక్స్ట్ మేము కూడా ఉన్నాం లైన్లో. ఫిదాతో మొదలైతే మేము చాలా హ్యాపీ. వన్స్ అగైన్ రాజుగారికి, శిరీష్ గారికి, టీమ్ మెంబర్స్ అందరికీ నా విషయం చెప్తున్నాను. ఆల్ ద బెస్ట్. విండ్ చైమ్స్ అంటే మ్రోగే చిరుగంటలు, ఇవి ఇంట్లో పెట్టుకుంటే మనిషికి అదృష్టం మారుతుందా? అసలు నిజంగా ఇవి అదృష్టాన్ని కలుగజేస్తాయా? అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులు అంటూ కొన్ని ఉంటాయంటే మీరు నమ్ముతారా? అసలు ఇవి నిజంగానే మన జీవితంపై ప్రభావం చూపుతాయా? ఎందుకు ఈ విండ్ చైమ్స్ అదృష్టానికి సంకేతంగా భావిస్తారు? ఇది నిజమేనా లేక కేవలం అపోహేనా? ఈ విండ్ చైమ్స్ని సరైన స్థానంలో ఉంచడం ద్వారా